నాకు నువ్వు ముఖ్యం ప్రభువా, నాకు నువ్వు ముఖ్యం. ఎవరెవరు ఎదురవుతారు ప్రాణానికి ప్రాణం అంటారు, చివరికి ఎవరుంటారు నువ్వే. కాబట్టి ఇహమందైనా పరమందైనా శాశ్వత జీవం నీతోనే ఉంది, జీవితం నీతోనే ఉంది. కనుక నా తప్పే జరిగింది ప్రభు, నేనే నిన్ను నిర్లక్ష్య పెట్టి తిని అశ్రద్ధ చేసి తిని చనువును బట్టి, స్వతంత్రతను బట్టి, ఏముందిలే అనుకున్నటను బట్టి నేనే నిన్ను నిర్లక్ష్యం చేసి దూరపరుచుకున్నాను. ఇప్పుడు నేనే బాధపడుతున్నాను, నీవు కావాలని స్వాగతిస్తున్నాను, రా ప్రభువా రా అని వేడుకుంటున్నాను. యేసు ప్రభు వారు ఒకప్పుడు నీలోనే ఉన్నాడు, అశ్రద్ధ చేసినప్పుడు బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన కూడా ఆంతను వదిలిపెట్టి నీ కర్మను నీవు అనుభవించు, నీ చావు నువ్వు జావు అని వెళ్ళిపోలా, తలుపు దడుతున్నాడు. నువ్వు దెబ్బతింటావని ఎరిగిన వాడై తలుపు దడుతున్నాడు, నీ క్షేమాన్ని కోరిన వాడై తలుపు దడుతున్నాడు, నీ మేలు కాంక్షించిన వాడై తలుపు దడుతున్నాడు.